नमस्कार ईटीवी रेंडु तीर्थयात्र कार्यक्रमानिकि स्वागतम। त्रिमूर्तुलनु सैतं पसिपापल्नि चेसि आडिंचि शासिंचे परदेवत जगज्जननि आदिपराशक्ति सकल चराचर जगत्तुनु तन लीला संविधानंतो मुरिपिंचि मैमरिपिस्तुंदि अखिलांडेश्वरि। ఆ అమ్మ నామాలు అనేకం, అమ్మ రూపాలు అనంతం। ఆ అవతార పరంపరలో అమ్మ ప్రకటించిన లీలా విభూతులలోని రూపమే కన్యకా పరమేశ్వరి అవతారం। వైశుల ఇంట ఆడపడుచుగా ఆవిర్భవించి దుర్జన భయంకరణిగా సజ్జన శుభంకరణిగా వాసవి పరిడవిల్లింది। మన రాష్ట్రంలోని సుప్రసిద్ధ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కడప జిల్లా ప్రొద్దుటూరులో నెలకొని ఉంది। నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం। అహానికి గర్వానికి అందనంత దూరంలో భగవత్ చైతన్యం ఉంటుంది। నమ్రతకు నిజమైన భక్తికి దైవం సదా చేరువలోనే వ్యక్తమవుతుంది। ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన జగన్మాత విశిష్ట స్వరూపమే వాసవి కన్యకా పరమేశ్వరి అవతారం। కడప జిల్లా ప్రొద్దుటూరులో దాదాపు 123 సంవత్సరాల క్రితం ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మితమైంది। మన రాష్ట్రంలోని సుప్రసిద్ధమైన కన్యకా పరమేశ్వరి దేవి ఆలయాలలోకెల్లా ప్రొద్దుటూరులోని కన్యకా దేవి ఆలయం పేరెన్నిక గన్నది। సువిశాలమైన లోగిలిలో అద్భుత శిల్పకళ సౌందర్య శోభతో ఈ ఆలయం అలరారుతోంది। వర్ణమయమైన ఆలయ ప్రాకారాదులతో ఈ నెలవు నేత్రపర్వం చేస్తోంది। ఈ లోగిలిలోకి అడుగిడిన భక్తులకు ఓ దివ్య ఆధ్యాత్మిక అనుభూతి చుట్టుముడుతుంది। ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారంపై మధ్యలో వాసవి మాత విగ్రహం భాసిల్లుతోంది। ఈ విగ్రహానికి కుడివైపు శివ పార్వతులు గణపతి, ఎడమవైపు లక్ష్మీ నారాయణ మూర్తులు బ్రహ్మ సరస్వతులు నెలకొని ఉన్నారు। ముఖమంటపం సమస్తం విలక్షణ స్తంభాకృతులతో అపురూప శిల్పకళా లావణ్యంతో తొణికిసలాడుతుంటుంది। ముఖమంటపానికి ఇరువైపులా ఆకర్షణీయమైన నగిశీలతో తీర్చిదిద్దిన స్తంభాకృతులు ముచ్చట గొలుపుతాయి। స్వాగత ద్వారం ఆశాంతం కళా నైపుణ్యానికి మచ్చు తునకగా నిలుస్తుంది। ఆలయ ప్రవేశ ద్వారం పక్కనే కప్ప స్తంభం ప్రత్యేకంగా ఉంది। మండూక రూపం దిగువన ఉండగా పైన నగిశీలతో స్తంభం ఉంది। విశాలమైన ప్రదక్షిణాపథం ఉన్న ఈ ఆలయం సకల కళలతో తేజరిల్లుతుంటుంది। గర్భాలయ ముఖద్వారం రజతంతో తాపితం చేసి ఉంటుంది। గర్భాలయ ముఖద్వారంపై అమ్మవారి వివిధ మూర్తులు నెలకొని ఉంటాయి।